హలో. చాలా హోరాహోరీగా సాగుతున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుకు సంబంధించి అఫ్కోర్స్ నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి, అక్కడ అధ్యక్షుడు ఎవరో కూడా తేలిపోతుంది. మరి ఈలోపే వాళ్ళ అంటే అమెరికాకు సంబంధించినటువంటి చట్టాల ప్రకారం, అక్కడి రాజ్యాంగం ప్రకారం ఓపెన్ డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డిబేట్స్లో ఇద్దరు కూడా, అఫ్కోర్స్ బైడెన్ కాస్త వెనకబడినప్పటికీ కూడా ట్రంప్ అయితే దూసుకుపోతున్నారని చెప్పచ్చు. అగంతకుడి కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నటువంటి ట్రంప్ ఆ తరువాత తొలి ప్రచార ర్యాలీలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. కాల్పుల దాడి తర్వాత ట్రంప్నకు ప్రజాదరణ కూడా చాలా భారీగా పెరిగిందని చాలా సర్వేలు చెబుతున్నాయి, చాలా స్టడీస్ తెలియజేస్తున్నాయి. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయని కూడా చెప్పచ్చు. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని కూడా ప్రచారం విశేషంగా జరుగుతోంది యుఎస్లో. అగంతకుడి కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన చెవికి ఒక బ్యాండేజ్తో, ఒక తెల్ల ట్యాప్తో కూడా కనిపించారు. అయితే ఇదే పద్ధతిలో ఆయన్ను చూసి ఆయన అభిమానులంతా, ఆయన పార్టీకి చెందిన వాళ్ళంతా, ఆయన ఫాలోవర్స్ అంతా చెవులకి ఈ బ్యాడ్జీలు తగిలించుకుంటూ కూడా ఆ ప్రచార ర్యాలీలో కనిపించారు. మొత్తానికి కాల్పుల దాడి తర్వాత ట్రంప్కు ప్రజాదరణ కూడా చాలా భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు అయితే మరింత పెరిగాయి ఆయనకు. అంతేకాకుండా ఖచ్చితంగా 2025 ప్రాజెక్ట్ అమలు చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ప్రచారాలను మిచిగన్ ప్రచార ర్యాలీలో ట్రంప్ పూర్తిగా ఖండించారు. నా వల్ల ప్రజాస్వామ్యానికి ఎలాంటి ముప్పు కలగదు, రాజ్యాంగానికి లోబడే నేను పనిచేస్తా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటు పడతా. గత వారం నాపై కాల్పులు జరిగాయి, నేను అతివాదినేం కాదు, ప్రాజెక్ట్ 2025 గురించి, అమలు చేసే విధానాల గురించి మీరేం ఆలోచించకండి అంటూ ఆయన తోసిపుచ్చడం జరిగింది. ఈ అంశాన్ని నా ప్రత్యర్థులు కావాలని విషప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్కు వయసు పైబడింది, ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికైతే 2029 వరకు ప్రజాసేవ ఆయన చేయగలరని మీరు నమ్ముతున్నారా అంటూ ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నారు. డెమోక్రాటిక్ పార్టీకి అభ్యర్థి ఎవరో తెలియదు, బైడెన్ ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లను అడిగి తీసుకున్నాడు, ప్రస్తుతం అభ్యర్థిని మార్చాలని ఆల్రెడీ ఆ పార్టీ అనుకుంటోంది, ఇది మనకు తెలుసు. ఇదే ప్రజాస్వామ్యం. చైనా అధ్యక్షుడు చూడండి, జిన్పింగ్ గొప్ప నేత, 140 కోట్ల మందిని ఉక్కు పిడిగిలతో నియంత్రించారు అని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ఓగంతకు ట్రంప్పై కాల్పులు జరపడం తెలుసు. ఆ కాల్పు నుంచి కూడా ట్రంప్ అజేయుడే నిలిచారు, రెప్పపాటులో తప్పించుకున్నారు. ఆ తర్వాత భద్రత సిబ్బంది ట్రంప్ను చుట్టుముట్టారు, కాల్పులు జరిగిన అగంతకుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. అయితే ఆ తరువాత ట్రంప్పై కాల్పుల ఘటన చాలా సంచలనంగా మారింది. మొత్తానికి ట్రంప్ అయితే ఖచ్చితంగా 2025కి సంబంధించి ఆ చట్టాన్ని అమలు చేయబోనని చెప్పారు. అలాగే ఇటీవల ఆయన ఈ దాడి జరిగిన అనంతరం పాల్గొన్న ర్యాలీలో మాత్రం ఆయన మద్దతుదారులంతా ఆయనలాగే చెవికి ఈ ఒక స్టిక్కర్ పెట్టుకుని కనిపించడం మాత్రం అంతా కూడా ఈ వార్త సంచలనం అవుతోంది. అంతేకాకుండా ట్రెండ్లో ఉంది అండ్ వైరల్ అవుతోంది ఈ వార్త.